హరే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం మన భగవద్గీత అధ్యాయం ఐదు రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణా మంత్రాలతో మొదలు పెడదాం నమావో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని తి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादे पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्रीयद्वैतगधाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय हरे कृष्ण అధ్యాయమైదు రెండవ శ్లోకం భగవానువాచ వాచ సంన్యాస కర్మయోగ నిశ్రేయశ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే ఈ శ్లోకం అర్థం ఏంటంటే కృష్ణ భగవాన్ అర్జును సమాధానం చెప్తున్నారు ఇక్కడ సన్యాసం భక్తిలో కర్మ రెండు కూడా మోక్షానికి మంచివే కర్మ సన్యాసం కర్మయోగం రెండు మంచివే కానీ ఆ రెండింటిలో కర్మ సన్యాసం కంటే భక్తితో కూడిన కర్మయోగే ఉత్తమం చూడండి ఇది కృష్ణుని యొక్క సమాధానం అర్జునుడికి అర్జునే అడిగాడు మొదటి శ్లోకంలో కర్మ సన్యాసం చేయాలా కృష్ణ లేదా కర్మయోగ చేయాలా అంటే చేసే పనులు వదిలిపెట్టేయాలా నేను లేదా భక్తితో కూడిన పనులు చేస్తూ నేను ఆనంద పెట్టాలని లేదు ముఖ్యం కృష్ణ అని అర్జున్ అడుగుతున్నాడు కృష్ణుడు ఏమంటున్నాడు ఇక్కడ కర్మ సన్యాసం అంటే మనం వదిలేయడం దాన్ని అర్జున కర్మ సన్యాసం కంటే కూడా పనులు వదిలేయడం కంటే కూడా నా కోసం కష్టపడడం కృష్ణుడి కోసమే పని చేయడం చాలా ఉత్తమమైనది అర్జున ఈ రెండింటిలో అని అంటాడు ఇది కాబట్టి మనకు వైరాగ్యం అంటే మన అనుకుంటున్నాం మనం వైరాగ్యం అంటే పనులు చేయకుండా మానేయడం కాదు కృష్ణుడి కోసమే పని చేయడం అంటే వైరాగ్యం మనం ఏదో బరువు బాధ్యతలు సమాజంలో ఉన్న పనులు ఇవన్నీ మనకు భారం అయిపోయి వదిలి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అది సన్యాసం కాదు భక్తి అంటే కాలే కూర్చోవడం కాదు భక్తి అంటే భక్తి ఒక కర్మ ప్రక్రియ భగవంతుడి కోసమే చేసే పని అది ఆయన ఈ సమాజం అంతా ఆయనదే ఇది కూడా ఆయనదే కదా ఆయన సేవలో మనకు ఖాళీగా కూర్చునే సమయం ఉండదు ఎందుకంటే మనకు పొద్దున మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఏదో ఒక పని ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటాం భగవంతుడి కోసం ఆయన గురించి చెప్పడం అవ్వచ్చు ఆయన గురించి వినడం అవ్వచ్చు ఆయన దేవాలయాలు అవ్వచ్చు సంస్థ నడిపించడం అవ్వచ్చు పది మందిని కలవడం అవ్వచ్చు పది మంది సహాయం కోరడం అవ్వచ్చు పది ప్రసాదాలు పంచడం అవ్వచ్చు ఆయన పొద్దునుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆ మన కోసం స్వార్థం లేకుండా కృష్ణుడి యొక్క సేవ చేస్తూ నిరంతరంగా చేయడమే కర్మయోగం అంటే మన యోగం ఆ ఫలితాన్నంతా భగవంతుడికి అర్పించాలి కాబట్టి పనులు మానేసి బద్దకాస్తులు అవ్వకు అవసరం లేదు అదే భక్తిలో ఉన్నప్పుడు ఏ పనులు మనకి చేయకపోయినా అంటే భగవంతుడి పనే పెద్ద పని మన పని అనుకోలేను కూడా ఇక్కడ భగవంతుడి పని ఈ పని చేస్తూ ఉంటే భగవంతుడి పని ఇద్దరు అలసిపోం అలసిపోంది పనిలో భగవంతుడి కోసం ఆయన మనకు చూడండి మనకు మనకు ఆయన కోసం మన జీవితం అర్పించిస్తే ఆయన మన ఆయన ఆయన్ని అర్పించేస్తాడు మన కోసం కాబట్టి అటువంటి ప్రేమ మనమే చూపిస్తాడు ఆయన అది అర్జునుడు సందేహాన్ని భగవంతుడు ఇక్కడ మనకు అద్భుతంగా చెప్తున్నాడు నా కోసం భక్తిగా చేసే పని సన్యాసం తీసుకోవడం కానీ ఉన్నతమైనది అర్జున అంటాడు కాబట్టి సన్యాసం అవడం అంటే ఒక క్షణం పని ఒక భక్తి యోగాలో భక్తిలో ఉండి పని చేయడం చాలా కష్టం వదిలేయడం ఈజీ ఎవరికైనా భరించడం కష్టం కాబట్టి భక్తి ఉన్నప్పుడు అన్ని మన భరించే శక్తి మనకి ఇస్తుంది ఇదే మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ కాబట్టి కొంతమంది వదిలేస్తూ ఉంటారు ప్రాపంచికతయా బుద్ధి హరి సంబంధి వస్తున ముముక్షిబిీ పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కత్యయే ఫల్గు వైరాగ్యం అంటాం దీన్ని ఫల్గు వైరాగ్యం ఏమిటంటే కోతి వైరాగ్యం కూడా అని అనుకో అర్థం దీనికి ఫల్గు వైరాగ్యం కోతి కోతి ఏమనుకుంటుందంటే ఒక చెట్టు మీద కూర్చొని ఒక కొమ్మ మీద కూర్చొని ఏదో ఆకు తింటూ ఉందనుకోండి దాని వైరాగ్యం వచ్చేస్తుంది బా చాలు ఇంకా ఈ చెట్టు ఈ కొమ్మ చాలే అలా అక్కడ నుంచి ఇంకొక ఇంకొక కొమ్మ మీద పడుతుంది అక్కడ ఏదో ఒక కాసేపు చేస్తుంది ఈ కొమ్మ కూడా చాలు అని ఇంకో కొమ్మకి వెళ్ళిపోతుంది ఇది ఫల్గు వైరాగ్యం అంటే నిజమైన వైరాగ్యం కాదు అది అది ఇప్పుడు చూడండి ఏమవుతుంది బంధం ఆకర్షణ అలాగే ఉంటుంది మన బయట డ్రస్సు మార్చేందుకు మాత్రం వైరాగ్యం రాదు మనం వదిలేసిన మాత్రమే వైరాగ్యం రాదు వైరాగ్యం ఎలా వస్తుంది మనకు హరి సంబంధి వస్తున్నా ఇప్పుడు కృష్ణుడికి సంబంధించినవన్నీ వదిలేయడం కాదు వైరాగ్యం కృష్ణుడి సేవ కోసం మనకు జ్ఞానముందా ఆ జ్ఞానాన్ని కృష్ణ సేవలు ఉపయోగించాలి ఈ భగవద్గీత ప్రచారం కోసం నీకు శారీరకమైన సమయం ఉందా కృష్ణుడి కోసం సేవ చేయడం ఆయనకు పూలమాలలు కట్టడం ఆయనకి అభిషేకాలు చేయడం ఆయనకి నైవేద్యం వండడం ఆయనకి అలంకరణ చేయడం శరీరం ఉపయోగించి మన సమయాన్ని కేటాయించి భగవంతుడి సేవ చేయడం చూడండి ఇది ఈ సేవ కూడా చేయొచ్చు మనం భగవంతుడికి లేదా మీకు శరీరం ఉంది ఈ సేవ చేయండి జ్ఞానముందా ఈ గీతను అర్థం చేసుకుని పది మందికి అవగాహన చేపించండి మీ దగ్గర ధనం ఉందా ఆ ధనం ఉపయోగించి ఈ ధర్మ ప్రచారం గీతా ప్రచారం కోసం లేదా భగవంతుడి యొక్క ప్రసాదం ప్రచారం కోసం భగవంతుడు దేవాలయాలు కట్టడం కోసం ధనం ఉపయోగించండి కాబట్టి మన దగ్గర ఏది ఉన్నా హరి సంబంధి వస్తున్నాహ ఆ శ్రీహరికి సంబంధించిన అనే పనుల్లో ఆ ధనాన్ని ఉపయోగించినప్పుడు అది సన్యాస జీవితం కంటే ఉన్నతమైన జీవితం అది న్యాసం మనం వదిలేస్తున్నాం మనకిష్టమైనది వదిలేస్తున్నాం భగవంతుడి సేవ కోసం చూడండి అందరికీ పెద్ద పెద్ద విషయం కాదు ఇప్పుడు కోరికలు తీర్చుకోవడం చాలా ఈజీ ఎవరికైనా కానీ నిగ్రహించి నిగ్రహణ పెట్టుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ భగవంతుడు సేవ చేయాలంటే మనకు ఎన్నో అవకాశాలు మనకు ఎక్కువ ఉన్నా ఆ సేవ చేయాలి తపన మనలో ఉండాలి అది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ కాబట్టి ప్రాపంచికతయా బుద్ధి ఈ ప్రపంచం మీద కోరికలు ఎక్కువ ప్రపంచం మీద మనసు మారిపోకూడదు వెళ్ళిపోకూడదు మనకు మనసు ఎవరిపైన ఉండాలి కృష్ణుడిపైనే ఉండాలి కాబట్టి ప్రపంచం అంతా మనం వదిలేయకూడదు ప్రపంచంలో ఉంటూ కొంతమంది టెక్నాలజీ కానీ ఏది ఉంటే అది కృష్ణుడి సరి ఉపయోగిస్తే అది సన్యాసమే మీ దగ్గర టెక్నాలజీ ఉంది ఇది యూట్యూబ్ అవ్వచ్చు ఇంటర్నెట్ అవ్వచ్చు ఏదైనా టెక్నాలజీ ఉపయోగించుకొని ధన ప్రచారం చేయొచ్చు మీరు అది కూడా సేవే కాబట్టి ఏది మనం వదిలిపెట్టాం ధనం ఉంటే కృష్ణుడి సేవలో శరీరం ఉంటే కృష్ణుడి సేవలో జ్ఞానం ఉంటే కృష్ణుడి సేవలో కుటుంబం ఉంటే కృష్ణుడి సేవలో ఇది ప్రతి ఒక్కటి మన ఉపయోగిస్తే అది సన్యాస జీవితం అది బయట వాడు మనం అనుకోవచ్చు వీళ్ళంతా గృహస్థాలే వీళ్ళంతా పెళ్లి చేసుకుని మామూలుగా ఉన్నారులే కానీ కృష్ణుడి దృష్టిలో వాళ్ళు సన్యాసులే ఏది మన కోసం కాకుండా మనం చిన్న నీరు తాగినా కృష్ణుడికి అర్పించే తాగుతాం ఒక పండు తిన్నా కృష్ణుడికి అర్పించే తింటాం ఏది తినాలన్న భగవంతుడు అర్పించి కృష్ణ ఇది నీదయ్యా అనే కృతజ్ఞత భావం అర్పించి తినడం అది భక్తి అంటే కాబట్టి ఏదో నా జీవితం నాకు వస్తుందండి నేను కష్టపడి సంపాదించాను నా డబ్బులు నావి కాదు ఇది భగవంతుని ఇచ్చాడు ఇది భగవంతుడు సేవ ద్వారా నాకు దొరికింది కృప ద్వారా దొరికింది అన్న భావన మనం అలవర్చుకోవాలి అప్పుడు ప్రతి దాంట్లో భగవంతుని చూడొచ్చు మనం లేదంటే భగవంతుడు మన కళ్ళ ముందు ఉన్న చూడలేనిది దుర్దర్శవంతులైపోతాం అయిపోతాం మనం లేదా నేర్చుకోవాల్సిన విషయం అది ఇక్కడ కాబట్టి భగవంతుడు కృప ఉంటే మనకి ఎంతమంది మనం మోసం చేయాలన్నా మోసం చేయలేరు భగవంతు కృప లేదంటే మనకు నమ్ముకున్న వాళ్ళే ముంచేస్తారు మనం గ్రహించాల్సిన విషయం ఇది ఒకసారి ఒకడు ఒక రాజు ఒక మారు వేషంలో రాజులు తిరుగుతూ ఉన్నాడు నా రాజ్యం ఎలా ఉంది ప్రజలు సుఖంగా ఉన్నారా ఏమనుకుంటా నా గురించి నా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలని మారు వేసిన అలాగ అక్కడ రచ్చబండల దగ్గర కూర్చొని అట్లా వింటూ వింటూ అలా వెళ్ళేవాడు ఆయన ఒకరోజు వింటుంటే పది మంది అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు భగవంతుడు ఎంత కరుణామయుడు ఆయన దయే లేకపోతే మనకు వర్షాలు సకాలంలో వర్షాలు పడ్డం ఆరోగ్యం మనకు ఆరోగ్యం కానీ కావలసిన ఆహారాన్ని కానీ అన్నీ మనకి ఏర్పాటు చేస్తున్నాయి ప్రకృతి ద్వారా ఆ భగవంతుడి కృతజ్ఞత మనం ఎలా ఎలా చెప్పుకోవాలి ఆ స్వామి కృష్ణుని యొక్క కృప మన మీద ఉంది కాబట్టి మన జీవితం సాగుతుంది అని భగవంతుని స్మరిస్తూ అందరూ బాగా చర్చించుకుంటూ ఉంటారు రాజు వింటాడు బాగానే ఉంది అలా ముందుకు వెళ్తాడు వెళ్తే ఇంకో గ్రూప్ ఉంటుంది అక్కడ ఇంకొక రచ్చబండ ఏమిటంటే అయ్యో ఇవాళ మనం సుఖంగా ఉన్నా ఉండగలుగుతున్నామంటే దానికి కారణం ఎవరు మన రాజే కదా మన రాజు మన కోసం ఎన్ని చేస్తున్నాడు ఒక్కోసారి నిద్రపోకుండా రాజ్యం పరిపాలన కోసం మనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్నాడే ప్రజలకు ఇబ్బంది రాకుండా కాబట్టి ఇటువంటి రాజు ఉన్నాడు కాబట్టే కదా మన జీవితం ఎంత బాగుంది మనం ఎంత అదృష్టవంతో ఇటువంటి రాజు మనకు దొరికాడే అని ఆనందపడుతూ ఉంటారు వాళ్ళు రాజు ఇవన్నీ వింటాడు ఆనందపడతాడో నా గురించి మంచిగా చెప్పుకుంటారు వీళ్ళు అనేసి తర్వాత రాజ్యాన్ని వెళ్తాడు వెళ్ళిన తర్వాత వీళ్ళకి బహుమానాలు పంపిస్తాడు బహుమానాలు ఏమిటయ్యా అంటే వీళ్ళు ఎవరైతే రాజు వాళ్లే మన జీవితం బాగుంది రాజు వల్లే మనం అంత అద్భుతంగా ఉన్నాము అని అనుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళ ఒక ఆయనకి రాజు ఏం చేస్తాడంటే ఒక గుమ్మడికాయ తీసుకొని గుమ్మడికాయ లోపల గుమ్మడికాయ లోపల ఒక వంద ఒక వంద బంగారు బంగారు కాయిన్లన్నీ పెడతాడు గుమ్మడికాయ లోపల పెట్టేసి అతనికి బహుమానంగా పంపిస్తాడు రాజు ఎవరైతే భగవంతుడి వల్ల మనకు అన్నీ దొరుకుతుంది కదా ఆ కృష్ణ భగవాను మన కృప మనం ఎప్పుడూ మన మీద ఉండాలి అని చర్చించుకున్న వాళ్ళకి వాళ్ళు ఒక వ్యక్తికి రాజు పంపిస్తాడంటే చాలా ఒక సుగంధమైన పుష్పాలు వాళ్ళకి బహుమానంగా రాజు చూడండి ఎంత స్వార్థపరుడు అతన్ని ఎవరైతే కీర్తించారో వాళ్ళ గుమ్మడికాయలో బంగారు నాణాలు పెట్టి ఆ గుమ్మడికాయని బహుమానంగా పంపిస్తాడు ఎవరైతే భగవంతుని కీర్తిస్తున్నారో వాళ్ళకి చిన్న పుష్పాలు పంపించాడు వాళ్ళ ఇంటికి సరే అనుకుంటారు ఇతను గుమ్మడికాయ వచ్చిన వ్యక్తి ఓ రాజుగా నాకు బహుమానం ఇచ్చారా ఆనందపడిపోతాడు అయ్యో రాజు ఇచ్చాడు రాజు ఇచ్చారని ఆ గుమ్మడికాయ ఇతనికి ఏం చేయాలి అర్థం కాదు నాకు గుమ్మడికాయ పెద్దగా ఇష్టం లేదే నేను గుమ్మడికాయ తినే వ్యక్తి కాదే ఈ గుమ్మడికాయ నేనేం చేయాలి ఏం చేయాలి నేను అని అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటే రోడ్లోకి వెళ్తాడు అలాగా రోడ్లోకి వ్యాపారి బండి దోలుకుంటూ వ్యాపారి వెళ్తూ ఉంటాడు వెళ్ళి వెళ్తూ ఉంటే అతను పువ్వులు అమ్ముకుంటూ ఉంటాడు అతని దగ్గరికి వెళ్తాడు అయ్యా నాకు గుమ్మడికాయ ఉంది నా గుమ్మడికాయ నాకేమైనా తినను నేను కాబట్టి నువ్వే తీసుకో గుమ్మడికాయ గుమ్మడికాయ చూసుకుని నాకు కొన్ని పువ్వులు ఇవ్వయా అంటాడు సరే గుమ్మడికాయ అతనికి ఇచ్చేస్తాడు వ్యాపారికి అతని దగ్గర కొన్ని పువ్వులు తీసుకుంటాడు వెళ్ళిపోతాడు ఎందుకంటే గుమ్మడికాయ నా మీద నాకు తినే ఇంట్రెస్ట్ ఏం లేదు అలా గుమ్మడికాయ అంటే ఇచ్చేసానులే అని అలా పువ్వులలో వచ్చింది కదా అని తీసుకుని వెళ్తాడు కొద్ది అట్లా వెళ్ళిన తర్వాత ఎవరికైతే రాజు పువ్వులు పంపించారో వాళ్ళు ఏమనుకుంటారంటే రాజు చాలా పువ్వులు పంపించేశాడు వాళ్ళు వాళ్ళు భగవంతుడిని కీర్తిస్తూ స్మరిస్తూ పూజ చేస్తూ కొన్ని చాలా పువ్వులు మిగులుతాయి వాళ్ళకి వాళ్ళు మనకెందుకు ఇన్ని పువ్వులు వేస్ట్ అయిపోతాయి కదా అట్లా బయట వెళ్తే ఈ పువ్వులు అమ్మ వ్యాపారి బండిని తోచుకుంటూ వస్తూ ఉంటాడు వీళ్ళు ఏం చేస్తారని ఇతను అయ్యా రాజుగారు పువ్వులు ఎక్కువ పంపించేశారు భగవంతుడి సేవలు ఉపయోగించే పువ్వులన్నీ కూడా కానీ చాలా ఎక్కువ మిగిలిపోయాయి వాడిపోతాయి మా దగ్గర ఉంటే నీ దగ్గర ఉంటే అని ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తావు వాళ్ళు ఏదైనా సేవలు ఉపయోగిస్తారు కదా ఈ పువ్వులు నువ్వే తీసుకునయ్యా నీ వ్యాపారాన్ని ఉపయోగించుకోవయ్యా అని వాళ్ళకి అతను దానం చేస్తారు ఆ పువ్వుల వ్యాపారికి పువ్వులన్నీ కూడా అప్పుడు ఆ పువ్వుల వ్యాపారి అయ్యో ఇంత మంచి హృదయంతో మాకు ఇస్తున్నారు కదా మీరు అయితే మీకు ఒక ఈ పువ్వులు నాకు ఇచ్చారు ఏ ఆచరించుకోవడం నాకు ఇచ్చారు కాబట్టి గుమ్మడికాయ నా దగ్గర ఉంది ఈ గుమ్మడికాయ మీరు తీసుకోండి అయ్యా అని ఆ పువ్వుల వ్యాపారి అతనికి బహుమానంగా ఇచ్చిన గుమ్మడికాయ వేరే అతను గుమ్మడికాయ ఇచ్చి పువ్వులు తీసుకోండి ఇంకొకతను ఈ పువ్వులు వ్యాపారం ఏం చేస్తాడు ఎవరైతే పువ్వులు ఇతనికి దానం చేస్తారో అతను ఈ గుమ్మడికాయని వాళ్ళకి ఇస్తాడు మీరు భగవంతు సేవను ఉపయోగిస్తున్నారు కదయ్యా మీరు ఈ గుమ్మడికాయ మీకు ఇస్తున్నాను పువ్వులు నాకు ఇచ్చారు ఉచితంగా ఇచ్చారు మీరు పువ్వులు అని సరే ఇచ్చారు కదా మనకు అని అతను గుమ్మడికాయ ఇంటికి వెళ్తాడు సరే గుమ్మడికాయ మన భగవంతుడికి ఏదైనా ఏదైనా ప్రసాదం చేద్దాం గుమ్మడికాయతో ఏదైనా కూర చేద్దాం భగవంతుడికి అర్పిద్దాం అని గుమ్మడికాయని అలా కట్ చేస్తాడు కట్ చేస్తే గుమ్మడికాయ లోపల వంద బంగారు నాణాలు ఉంటాయి ఆశ్చర్యపోతాడు తను అయ్యో కృష్ణ ఎంత కృపామయుడయ్యా నా పరిస్థితి చూసి నువ్వే డబ్బులు పంపించావు ఈ విధంగా అని ఆనందపడిపోతూ ఉంటాడు చూడండి రాజు పంపించింది ఎవరికి ఆ బంగారు నాణాలు గుమ్మడికాయి అతన్ని కీర్తించిన వాడికి పంపించాడు భగవంతుని కీర్తించిన వారికి ఏం చేశాడు పువ్వులు పంపించాడు కానీ భగవంతుడి కృప ఎలా జరిగింది ఇక్కడ చూడండి పంపించిన వాడు గుమ్మడికాయ తీసుకున్న వాడికేమో ఆ లోపల ఏముందో తెలియదు అది కట్ చేయాలి అని వాడికి ఆలోచన బుద్ధి పుట్టలేదు వాడు ఏం చేసి తిరిగి మళ్ళీ ఏది పువ్వుల వ్యాపారికి ఇచ్చేస్తాడు ఇతను చూడండి పువ్వులు వచ్చిన అతను బాధపల్ల ఏదో వచ్చిందిలే భగవంతుడు సేవ చేసి స్మరణ చేస్తూ ఆ ఎక్కువ ఎక్స్ట్రా మిగిలిన పువ్వుల్ని వీడికి దానం చేస్తాడు వ్యాపారికి ఆ వ్యాపారం చేసినప్పుడు అతను గుమ్మడికాయ వ్యతిరేకిస్తాడు కానీ భగవంతుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఏ రూపంలో అయినా ఎవరి రూపంలో అయినా వస్తాడు మనకు సహాయం చేస్తాడు రాజు ఇక్కడ ఆశ్చర్యపోయింటాడు కదా అయ్యో నా నన్ను కీర్తించిన వాళ్ళకి మంచి చేశాను నేను ఎక్కువ వాళ్ళకి మంచి ధనం ఇచ్చాను అనుకున్నాడు రాజు ఏమో కానీ ధనం ఎవరికి వెళ్ళింది భగవంతుని కీర్తించిన వాడికే ధనం వెళ్ళింది ఇప్పుడు మన సమాజాన్ని చూసి ఏమనుకుంటాం ఒక రాజకీయ నాయకులకి పలుకుబడి ఉన్న వాళ్ళకి వాళ్ళ పక్కన కొంచెం అంచాలు ఉంటారు వాళ్ళు పొగుడుతూ కీర్తిస్తూ ఉంటారు నువ్వు ఇది వీరుడు సూర్యుడు అంటూ ఉంటారు అంతా కూడా వాళ్ళు పొగడేస్తూ ఉంటారు వాడంత దుర్వారు కూడా అయినా వాళ్ళు పొగడాల్సిందే కదా వీడికి డబ్బులు రావు ప్రపంచం అలా ఉంది ఇప్పుడు ఇప్పుడు సత్యాన్ని సత్యం ధర్మాన్ని ధర్మం అధర్మాన్ని అధర్మం అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు కలియుగంలో వాళ్ళు అవసరాలు బట్టే ఎవరిని మాట్లాడుతారు అవసరాలు బట్టే పనులు చేస్తారు అవసరాలు బట్టి అన్నీ జరుగుతాయి ఇక్కడ లోకం అంతా అలా అయిపోయింది స్వార్థపూరిత లోకం ఇది కలియుగంలో అతను చూడండి అదే రాజు ఏం చేస్తున్నాను అయ్యో నాకన్నా భగవంతుడు గొప్ప కదా నేనేమిటి ఒక చిన్న అల్పజీవిని ఎన్నో మంది గొప్ప గొప్ప రాజులు వచ్చి వెళ్ళిపోయారు ఈ సృష్టిలో లోకంలో అన్ని సృష్టించింది భగవంతుడే కదా కృష్ణ భగవానులే కదా ఈ లోకం అంతా ఆయనది కదా కాబట్టి ఆయన కూడా మనం పొగడే వాళ్ళు మనకు వాళ్ళ పాద ధూలు మనం పెట్టుకోవాలి కదా ఇది కానీ చేసి ఉంటే ఆయన ఆ రాజు చరిత్ర నిలిచిపోయేవాడు కానీ రాజు చేస్తాడు ఓ భగవంతుడు ఏమన్నా నన్ను పొగిడేవాడు ముఖ్యం అనుకున్నాడు కాకపోతే ఏమైంది భగవంతుడు చేయాల్సిన పనులన్నీ ఎప్పుడూ చేస్తాడు భక్తుల కోసం ఆ రాజునే పాగు ఉపయోగించుకొని ఆయన భక్తులకు సహాయం చేస్తాడు కాబట్టి మనం ఎవడు ఒక ద్వేషించే వ్యక్తి కూడా మనకు సహాయం చేస్తాడు భగవంతు కృప మన మీద ఉంటే భగవంతు కృప మన మీద లేకుండా ఉంటే ప్రేమించే వ్యక్తి కూడా మనల్ని ద్వేషిస్తాడు మోసం చేస్తాడు ఇది గ్రహించాల్సిన విషయం ఇది కాబట్టి భగవంతు కృప మన మీద ఉంటే ఎలా ఉంటుంది ఆయన నామం జపం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి ఆయన నామాన్ని మనం కీర్తించాలి చూడండి ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉంటే ఆయన కృప మనకు మేండుగా దొరుకుతుంది మన జీవితం మారిపోతుంది కాబట్టి ఆయన నామ కృప మనకు దొరికిందంటే ఆ సంపద దొరికిందంటే మనం ఏ ఆయన రక్షణలో మనం ఉంటాం ఆయన రక్షణలో మన జీవితంగా నడుస్తుంది కాబట్టి అదే నారాయణ కవచం కృష్ణ కవచం లాగా మన జీవితానికి ఆయన దగ్గరుండి కాపాడుతాడు కాబట్టి మనం ఆయన మీద ఆధారపడాలి అంతే తప్ప మనకు ఏది వచ్చినా భగవంతు కృప ఉంది దీనిలో అని గ్రహించినప్పుడే భగవంతు చెయ్యి మనం చూడాలి కనపడేది భగవంతు కృప అది గ్రహించినప్పుడు మన జీవితం మారిపోతుంది కనపడే వ్యక్తిని చూస్తున్నాం అంతే మనం మన దగ్గర కళ్ళ ముందర కనపడే వ్యక్తిని చూసి వీడు సహాయం చేశారు వీళ్ళు సహాయం చేశారు వాళ్ళు నాకు మంచి చేశారు వీళ్ళు మంచి చేశారు అనుకుంటాం తప్ప వీళ్ళు వెనకాల కృష్ణుని యొక్క చేయి మనకుంది కృష్ణుడు వీడి ద్వారా సహాయం చేస్తాడని భావన మనలో రావాలి వీళ్ళంతా దానిలో పావులు మన కనపడే వ్యక్తులంతా ఎవరు దానిలో చిన్న చిన్న పావులు లాంటి వాళ్ళు వాళ్ళు వాడుకునేది ఎవరు భగవంతుడు కాబట్టి వాళ్ళు వెనకాలన్న భగవంతుని చూడాలి ముందున్న మనుషులను చూడడం కాదు మనం అదే చెడు జరిగిందా మనకు చెడు జరిగినా ముందున్న వ్యక్తులపై దేశం ఎంచుకోవద్దండి దాని వెనకాల భగవంతుని చూడండి మన చేసిన కర్మని భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు కొద్దిగా ఆ జ్ఞానం ప్రసాదించడానికి కొన్ని కష్టాలు ఇస్తాడు ఓ ఈ కష్టం నాకు వచ్చిందంటే ఎదురు కృష్ణుడే మనకి పంపించడం కష్టాలు కూడా కాబట్టి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా భగవంతుడు చేయి చూసేవాడు నిజమైన భక్తుడు అంటే కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని తిట్టేయడం నిందలు వేసేయడం ఆయన ఫోటోలు బయటపడేయడం భక్తి మానేయడం దూరంగా వెళ్ళిపోవడం సుఖం వచ్చినప్పుడు ఆయన దగ్గర పెంచుకోవడం ఇది దుర్మార్గమైన భక్తి ఇది ఇది అజ్ఞానమైన భక్తి ఇది ఒక సంపూర్ణమైన భక్తి భక్తి ఎలా ఉంటాడు హనుమంతుడు లాగా తిట్టినా కొట్టినా ఎటువంటి కృష్ణ రామచంద్ర నువ్వే నాకు నా ప్రాణం నువ్వే రామా అంటాడు హనుమంతుడు అటువంటి గుణం మనలో రావాలి కాబట్టి సుఖాలు ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు కాదు భగవంతుడు మనం చేరుకోవడానికి ఈ విధంగా ఉండాలి లేదంటే ఈ జీవిత ఉపయోగం ఏమిటి చెప్పండి ప్రమత్తః ప్రమత్ వికర్మ యథింద్రియ ప్రీతోతి నా సాధుమన్యే యత ఆత్మయోయం అసన్నపి క్లేశాద ఆశ దేహ ఆశ దేహ దేహం మీద ఆశ అందరికీ ఉంది చిన్న పిల్లవాడికి కూడా వాడి శరీరాన్ని వాడి ప్రాణమే పండిపోయే ముసలివాడికి కూడా కూడా తొమ్మిళ్ళు బ్రతికే చనిపోవచ్చు కదా అనండి చనిపోతారా వాళ్ళు ఏ ఇంకా బతకాలే బతకాల ఆశ ధృతరాష్ట్రుడు వంద పిల్లలు పోగొట్టుకొని చనిపోయి అంత సర్వం కోల్పోయి పాండవుల యొక్క దయ మీద బతుకుతూ ఉన్నప్పుడు కూడా ధృతరాష్ట్రుడు అప్పుడు కూడా జ్ఞానోదయం అవలా ఏ జీవితం బాగుంది నడుస్తుంది తింటున్నాము అంతా అవుతుంది కదా ఇంకెందుకు మనకు బాధ చూడండి ఇది నిజమైన శరీరం మీద వ్యామోహం అంటే ఇదే ఆ శరీరం అంటేనే జబ్బులు మయం శరీరం అంటేనే బాధలమయం ఈ భౌతిక శరీరం అంటేనే బాధలు దీనికి ముసరితనం వస్తుంది దీనికి జబ్బులు వస్తుంది దీనికి రోగాలు మానసికంగా శారీరకంగా ఎన్నెన్నో ఈ శరీరం వల్ల మనకి అన్ని పాపాలు పాపాలన్నీ కూడా కష్టాలన్నీ కూడా కాబట్టి ఈ శరీరం మనకు వద్దు కృష్ణ నాకు ఆధ్యాత్మిక శరీరం ఇవ్వయ్యా నీలాంటి శరీరం నాకు కృష్ణ జబ్బులు లేకుండా ముసరిధరం లేకుండా పాపాలు లేకుండా నష్టాలు లేకుండా నిద్ర లేకుండా నీలాంటి శరీరం ఆధ్యాత్మ సచ్చిదానంద శరీరం నాకు ఇవ్వు కృష్ణ అని కోరుకోవాలి మోక్షం అంటే ఏమిటి సచ్య ఆనంద శరీరం మనకు దొరుకుతుంది ఈ పంచభూతాల శరీరం మనం తీసుకోము వదిలి శాశ్వతంగా వదిలేయడమే మోక్షం అంటే కాబట్టి మన యజ్ఞ యజ్ఞాలు దానాలు చేసినా ఈ శరీరం మళ్ళీ తీసుకోవాల్సిందే సృష్టిలో ఎవరైనా సరే వైకుంఠం వెళ్ళినప్పుడు ఈ శరీరం మనకు దొరుకుతుంది పంచభూత శరీరమే పంచభూత శరీరం అంటే కాలానికి అతీతం కాదు కాలానికి లోబడే పని చేస్తుంది అది కానీ ఈ శరీరం పైన కోరికలు ఈ శరీరం పైన మనకు ఎన్నెన్నో వ్యామోహాలు దీనికోసం ఎన్నెన్నో తప్పులు చేస్తాం కదా ఈ దీనివల్ల సగం బాధలు అంతా మన మనిషి శరీరం కోసమే కదా ఇప్పుడు ఢిల్లీలో చూసి ఎవరో చూడండి ఢిల్లీ మనం అనుకున్నట్టుగా ఇది బయట ఎలా ఉందంటే సమాజం ప్రేమించిన వ్యక్తులు కూడా ఆ విధంగా కిరాతకంగా క్రూరంగా అలా నడుచుకుంటారా ఊహించికి ఊహకి అతీతంగా ఒక శరీరానికి ఒక భయంకరమైన దృశ్యంగా ఉంది కలియుగమంతా బయట సమాజం అలా ఉంది ఎందుకంటే వాళ్ళ భక్తి జ్ఞానం లేదు ప్రేమ రాదు నిజమైన జ్ఞానం లేకుండా ప్రేమ కనపడదు మన పనుల్లో నిజమైన జ్ఞానం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం ప్రేమిస్తాం మనం ఎవరి మనం అగౌరపరచం ఎవరి గురించి చెడుగా మాట్లాడడం ఎవరిని మనం తక్కువ తక్కువ చేసి మాట్లాడడం భగవద్గీత అంటేనే ప్రపంచాన్ని సమానంగా చూడడం ప్రతి జీవుని గౌరవించడం ఈ జ్ఞానం మనకు అని అలవా అలవాటు పడాలి కాబట్టి ఆ భగవంతు కృప ఎలా దొరుకుతుంది ఆయన నామం ద్వారా దొరుకుతుంది ఈ శరీరం కోసం చూడండి ఇంత పేరు ప్రఖ్యాతి వచ్చింది మనకు ఒక ప్రముఖ హీరోలు కూడా చనిపోయారు మొన్న మహాప్రసాద్ తీసుకుని కాల్చి వేస్తారు క్షణంలో బూడిదైపోయింది కదా మన జీవితం బూడిదేనా అగ్నికి ఆహుతేనా లేదా కొంతమంది ఏం చేస్తారు శరీరాన్ని పూడుస్తారు పూడిస్తేమవుతుంది క్రిమికీటకాలు కుళ్ళిపోయి కుళ్ళిపోయి క్రిమి కీటకాలు ఆహారం అయిపోతుంది శరీరం లేదా కొన్ని శరీరాలు అనాథ శరీరాలు బయటపడేస్తూ ఉంటారు కొన్ని జంతువులకు ఆహారం అయిపోతుంది అంటే బూడిదైపోవడం క్రిమికీటకాలు ఆహారం అయిపోవడం కొన్ని జంతువులకు ఆహారం అయిపో మానవ జీవితం దానికోసమేనా కాదు కదా ఎప్పుడైతే ఈ ప్రశ్న మీలో వస్తుందో మానవ జీవితం వీటి కోసం కాదు మనం చనిపోతే బూడిదైపోతాం వేరే జీవులకి ఆహారం అయిపోతాం క్రిమి ఆహారం అయిపోతాం ఈ జీవితం వీటి కోసం కాదు ఈ జీవితం సత్యం తెలుసుకోవడం కోసం ధర్మం తెలుసుకోవడం కోసం ఆ కృష్ణ భగవాను చేరుకోవడం కోసం ఎవరైతే వాళ్ళ జీవితాన్ని ఒక సరైన మార్గంలో ప్రయత్నం చేస్తారో అన్ని కష్టాల నుంచి బయటపడతారు ఇది మీరు తెలుసుకోవాల్సిన విధి కాబట్టి హరే కృష్ణ మంత్రం జపం చేయండి భగవద్గీత పఠనం చేయండి కృష్ణ ప్రసాద పది మందికి పంచండి మీ జీవితాన్ని అద్భుతంగా చేసుకోండి కలుసుకుందాం హరే కృష్ణ